ప్లీజ్ 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 కంక్లూడ్ చేయనేనండి సార్ కంక్లూడ్ నా దగ్గర క్లారిఫికేషన్ బదులు స్పీచ్ ఇస్తట్లండి ఇట్ ఇస్ ఎ క్లారిఫికేషన్ ఇట్ నాట్ ఎ స్పీచ్ ఇదివరకు మీరు మాట్లాడే అందరూ మంత్రి గారు జవాబు చెప్పారు దాని క్లారిఫికేషన్ అడగండి గానీ దానికి ఒక స్పీచ్ లాగా తీసుకుంటారు ఎట్లా ఉంటుందండి నో ఐ యామ్ నాట్ అలవింగ్ అండి ఐ యామ్ నాట్ అలవింగ్ బట్టి గారు ప్లీజ్ బట్టి గారు బట్టి గారు ఇక్కడ రావట్లేదు సార్ అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం మీద మనం షార్ట్ డిస్కషన్ పెట్టుకున్నాం అధ్యక్ష మేము లేవనెత్తిన అంశాలు ఆర్థిక శాఖ మంత్రులు గారు ఎఫ్ఆర్బిఎం సంబంధించి సార్ ఉండండి సార్ ప్లీజ్ 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 బాలకృష్ణన్ బట్టి గారు ప్లీజ్ నో రన్నింగ్ కామెంటరీ ప్లీజ్ నో రన్నింగ్ కామెంటరీ ప్లీజ్ బోత్ సైడ్స్ రంగనందన్ గారు సార్ రంగనందన్ గారు ప్లీజ్ డోంట్ మేక్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఐ రిక్వెస్టింగ్ నో రన్నింగ్ కామెంటరీ ప్లీజ్ సార్ అధ్యక్ష ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సంబంధించి దానివల్ల ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం రెట్రోస్పెక్టివ్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు గ్యారంటీస్ రెండింటిని కలిపి ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటారు కాబట్టి మీకు అప్పులు తీసుకోవటానికి లిమిట్ పెడతా ఉన్నాము ఆ పర్సంటేజ్ లోపల మీరు ఉండాలని వాళ్ళు చెప్పిన మాట వాస్తవా కాదా కోత అది దానికి సంబంధించి ఈ రాష్ట్ర బడ్జెట్లోనే దాదాపు 15,000 కోట్ల రూపాయలు అప్పులు రావాల్సింది పుట్టకపోతూ ఉన్నాయి దానివల్ల కోత విధించేశారు వాళ్ళని చెప్తా ఉన్నారు సో దీనివల్ల ఈ 15,000 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్లో కేటాయించిన దేని దగ్గర మీరు కోత పెట్టాల్సింది అసలే మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో నాకు తెలిసి ఒక 40% మీకు ఆదాయమే ఉండదు దానికి తోడు ఇంకో 15,000 కోట్లు వాళ్ళు కోత పెడితే అంతిమంగా మీరు చెప్పిన అసలు ఈ రాష్ట్రంలో అమలు జరుగుతాయా లేదా ఓన్లీ ఈ శాలరీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్కే మీ బడ్జెట్ సరిపోద్ది అని అనుమానం నెంబర్ వన్ నెంబర్ టూ రెండో ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ రెట్రోస్పెక్టివ్ వల్ల కోత పెట్టడం వల్ల మీరు ఏ కార్పొరేషన్స్ పేరు మీద అయితే అప్పుల కోసం పోయారో అవి వస్తాయని ఆశపడి మీరు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు ప్రాజెక్టులు దీనివల్ల ఆ ప్రాజెక్టుల పైన ఆదాయం రాకపోవటం వల్ల ఆ పనులు ఆగిపోతున్నాయా లేవా అలా ఆగిపోతే రాష్ట్రానికి ఇబ్బంది ఉందా లేదా ఆ విషయం వారు చెప్పాలని నేను కోరుకున్నాను కానీ హరీష్ రావు గారు ఇంకో మాట కూడా చెప్పారు సరే వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు ఏదో ఈ మధ్య వచ్చినటువంటి కేంద్ర మంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు తీసుకొచ్చినటువంటి అప్పులు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి అప్పుల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పైన 125,000 రూపాయలు అప్పుగా తల మీద పెట్టారు ఇది చాలా పెద్ద భారం అని వారు చెప్పిన మాటని వారు సభలో ఉట్టంకిస్తూ ఇది మాది కాదు కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల అంత వచ్చిందని వారు చెప్పారు వారు ఏం చెప్తా ఉన్నారంటే కేంద్రం తీసుకొచ్చిన అప్పుల వల్ల అదే 125,000 ప్రతి వ్యక్తి పైన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పైన 125,000 రూపాయలు భారం పడుతుంది అందులో తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళపైన కూడా దాంతోపాటు తెలంగాణ తీసుకొచ్చిన అప్పుల వల్ల అదో 95,000 అని చెప్తా ఉన్నారు అలా మీ ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలపైన 2,25,000 రూపాయలు అప్పు ప్రతి తలసరి వాడి మీద అప్పేశారు మీరు అలా ఇది బాధాకరం అండి మేమేదో నిన్నటి వరకు 1,25,000 అనుకున్నాం మీ చెప్పిన లెక్క చూస్తూ ఉంటే 2,25,000 దాటింది ఇది ఇంకా ప్రమాదకరం సో మీ ఇద్దరు ఇద్దరు కలిసి ఏమండి ఇంకా ఇంకా వస్తాయంటావా ఇద్దరు కలిసి మీరు ఎడాపెడా ఇట్లా బాధేస్తూ ఉంటే ఇది కరెక్ట్ కాదు సార్ నేను వారికి ఏం చెప్పదలుచుకున్నా అంటే అసలు వారిని ఈ తెలంగాణ సంబంధించి మనం తెచ్చుకున్నటువంటి రాష్ట్రం యొక్క ఆశయాలు లక్ష్యాలు నెరవేరే విధంగా మీ బడ్జెట్ ప్లాన్ ఉండాలని కోరితే
హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్రంతో మొదలుపెట్టి ప్రపంచ వ్యవహారం అంతా చేసొచ్చారండి. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల యొక్క లెక్కలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్, ఎందుకంటే మీరు ఎవరికైనా మైకిని కానీ వారికి మైకిస్తే వారు అసలు విషయం ఏంటంటే మొత్తం అన్నీ చెప్పేస్తారండి. ఇక అసలు ఇంకోడు ఎవడు వినే పరిస్థితి లేదు, ఇంకోటి మాట వినేది కూడా ఉండదు. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, సంబంధించిన సబ్జెక్టు సంబంధించిన ఈ ఎఫ్ఆర్బిఎం రిస్ట్రిక్షన్ వల్ల, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రిస్ట్రిక్షన్ వల్ల, అది కూడా గతంలో సపరేట్గా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తెచ్చే అప్పులు, ఇండైరెక్ట్గా తీసుకొచ్చే గ్యారంటీసు సపరేట్గా ఉన్నప్పుడు ఒక వెసులుబాటు ఉంది మీకు. ఇప్పుడు రెండింటిని కలిపి దాని లిమిట్లోనే చూపిస్తాం, అది 4.5% దాటకుండా ఉండాలి, దాటింది కాబట్టి మేము కోత పెడతామన్నమాట వాస్తవా కాదా, అలా కోత పెడితే రాష్ట్రానికి ఇబ్బంది అవుతుందా లేదా అది వాస్తవా కాదా, అట్లాగే అసలు ఈ పర్సంటేజ్ దాటింది 3% 3% దాటిన తర్వాత 15,000 కోతనా, లేకపోతే 4.5% దాటిన తర్వాత 15,000 కోతనా? 4.5% 15,000 కోత అంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఈ కరోనా కోవిడ్ వల్ల పెంచినట్టుందండి ఇది 4.5% వెసులుబాటు, ఏది ఆ ఫిజికల్ డెఫిసిట్ని. ఈ కరోనా కోవిడ్ తగ్గించిన తర్వాత మళ్ళీ అది 3% తీసుకొచ్చారనుకోండి, వాస్తవాన్ని తీసుకొస్తే మళ్ళీ అది అప్పుడు ఎంత కోత పోతుందో తెలియదు. కాబట్టి ఈ విషయాల వరకే వారిని పరిమితం అయ్యి కొంచెం సమాధానం చెప్పవలసిందిగా నేను వారిని కోరుతా ఉన్నాండి. ఇవి కాకుండా ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి కూడా చెప్పానండి, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్స్ మీద మీరు అప్పులు తెచ్చారా లేదా, ఆ తెచ్చిన ఆన్గోయింగ్ అప్పుల్లో కోత పడుతుందా లేదా? స్పీకర్ సార్, మినిస్టర్ గారు, గౌరవ సభ్యులు, రఘునందన్ గారు మాట్లాడుతూ మా బీజేపీ ప్రభుత్వ